రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకి నేను కానీ అదే వెంకటేశ్వర్లు మా జనసెట్టి గారు కానీ గరికపాటి మోహన్ రావు గారు కానీ మా మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు కానీ మాజీ ఎమ్మెల్యే అరుణ్ రమేష్ గారు అదేవిధంగా మా వరంగల్ అభ్యర్థి ప్రదీప్ కుమార్ గారు ప్రదీప్ రావు గారు బలరాం గారు మా ములుగు జిల్లా అనేక మంది మా ములుగు జిల్లా నాయకులతో పాటుగా పాత వరంగల్ జిల్లా నాయకులంతా కూడా ఇక్కడ పర్యటిస్తూ ఉన్నాం. పొద్దున మేము గుళ్ళవాక్కు పోతే అక్కడ రైతాంగానికి కన్నీళ్ళు తప్ప దుఃఖం తప్ప వాళ్ళకి ఏం లేదు. గతంలోనే ఒకసారి గుళ్ళవాగు తెగిపోయి గుళ్ళవాగు మధ్యంతరంగా గండిపడి కొన్ని వందల ఎకరాలలో భూమిలో తాటి చెట్లంత లోతు గోతులు పడ్డాయి. 6 మీటర్లు 7 మీటర్ల ఇసుక మీటర్లు వేసినాయి. మొన్న మొన్ననే దీన్ని చదువు చేసుకొని ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి మేము వ్యవసాయం చేసుకుంటా ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా వరదలు వచ్చి మొత్తం మా కుంపలు ముంచిపోయినాయి. మా పంట పొలాలలో మేటలు వేసినాయి అని చెప్పి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న తీరు బాధేసింది. డెఫినెట్గా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఈ మొత్తం తెలంగాణలో ఇసుక మేటలు వేసినాయో, ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున గోతులు పడ్డాయో, కేవలం పంట ఎకరానికి 10,000 రూపాయలు మాత్రమే కాకుండా ఆ పంట పొలాలు మళ్ళీ చేతికొచ్చినట్టుగా, ఎందుకంటే రైతాంగానికి ఉండేది 2 ఎకరాలు 1 ఎకరమో 3 ఎకరాలు ఉంటుంది కాబట్టి శాశ్వతంగా ఆ పొలాలు మళ్ళీ వాగులు ఏర్పడి మొక్క కూడా లేకుండా ఆ ప్రాంతంలో మొత్తం ఎడారిగా మారిపోయింది. దీని మీద కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, భారతదేశంలో ఇట్లాంటి సందర్భం మొట్టమొదటిసారి ఎవాల్వ్ అయింది కాబట్టి దీని మీద రీసెర్చ్ జరగాల్సిన అక్కడ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా తప్పకుండా ఇక్కడికి వచ్చి దాని మీద ఒక అధ్యయనం చేసి మనం రేపు దేశంలో అలర్ట్ కావాల్సిన అక్కడ ఉందనేది ఇది ఈ ఉదంతం అని చెప్తా ఉంది. మూడో అంశం ఏంటంటే ఇప్పటికి కూడా ప్రభుత్వ పరంగా కేవలం అనౌన్స్ చేసింది తప్ప ఒక సింగిల్ పైసా కూడా ఇప్పటిదాకా రాలేదు. కాబట్టి నేను కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని తక్షణమే అధికారులను ఫీల్డ్ మీదకి పంపించి ఇళ్ళు కూలిపోయిన వాళ్ళు ఎంతమంది, కాంపౌండ్ కూలిపోయిన వాళ్ళు ఎంతమంది, ఇళ్ళల్లో మొత్తం సామాన్లన్నీ కొట్టుకుపోయి కట్టు బట్టలతో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా అసెస్ చేసి తక్షణమే సహాయం అందించాలని చెప్పి కోరుతాను. మేము కేంద్ర హోంమంత్రి గారితో అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటే వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ బండి సంజయ్ గారు అదేవిధంగా మా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా ఇవాళ పర్యటిస్తూ ఉన్నారు ఖమ్మంలో. కాబట్టి ఇలా మేము కూడా ఇక్కడి నుంచి పర్యటిస్తూ ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అక్కడ ఉందని చెప్పి మేము కోరడం జరిగింది. ఇవాళ ఏదో ఆంధ్రకు ఒక రకంగా, తెలంగాణకు ఒక రకంగా సంకుచితవాదులు ఇవాళ ఈ రాజకీయాలే ఎజెండాగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ప్రజాక్షేమం కోరని వాళ్ళు చేసేటువంటి ఆరోపణ తప్ప ఇది నిజం కాదు. భారతీయ జనతా పార్టీగా మాకు కులంతోటో మాకు ప్రాంతంతోటో మాకు ఒక పార్టీతో సంబంధం కాకుండా ప్రతి పౌరుడిని ప్రతి రైతుని ఆదుకోవాల్సి అక్కడ ఉంది కాబట్టి తప్పకుండా మేము ఇలా ఆదుకోవడానికి వచ్చినాం. పార్టీ పరంగా కూడా మేము కోరినాం మా కేంద్ర హోంమంత్రి గారిని పార్టీ పరంగా కూడా కనీసం దుస్తులు వాళ్ళకి యుటెన్సిల్స్ కొంత తాత్కాలికమైన వస్తువుల ఏర్పాటు కోసం కూడా మా ప్రయత్నం కొనసాగుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఈ వరదలలో నష్టపోయినటువంటి అన్ని వర్గాల పేదలకి, చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూనే వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే ఇవాళ మీకు అండగా ఉంటామనేటువంటి మాట ఇవ్వడానికి మీకు వచ్చింది.